हाय अंडी, वेलकम टू कावेरी स्मार्ट क्रिएशंस। ई रोजु निम्मकाय पच्चड़ी ए विधंगा चेयालो तेलुसुकुंदाम। कावलसिन पदार्थालु निम्मकायलु 10 कट चेसी पेट्टुकुन्ना, वेल्लुल्ली 1½ स्पून, धनियाल पोड़ी 2 टेबल स्पून्लु, कारम 3 टेबल स्पून्लु, उप्पु 2½ टेबल स्पून्लु, नूने तगिनंता, पसुपु चिटिकेडु, चक्केर 1 टेबल स्पून। स्टव मीद पात्र पेट्टुकोनी अंदुलो कोंचेम आयिल वेयाली, चाला तक्कुवगा इला आयिल वेसी अंदुलो मनं कट चेसुकुन्न निम्मकायलु इला वेसी కొంచెం పసుపు వేయాలి। కలుపుకొని కొంచెం ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా కలుపుకొని దానిపైన ఈ విధంగా మూత పెట్టాలి। అయితే మొత్తం కవర్ చేయొద్దు, కొద్దిగా ఇలా ఇలా పెట్టుకొని ఓ 5 నిమిషాలు కొంచెం నిమ్మకాయ ముక్కలు మెత్తబడే వరకు స్లిమ్ లో అంటే గ్యాస్ లో ఫ్లేమ్ లో 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి। నిమ్మకాయ పాన్ పెట్టుకొని నిమ్మకాయలు మగ్గే వరకు మనం పోపు వేసుకుందాం। ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే వరకు మనము కారం ధనియాల పొడి ఉప్పు ఈ మూడింటిని కలుపుకుందాం। కలుపుకొని బాగా మంచిగా మిక్స్ చేయాలి। ఎంతో ఈజీగా తొందరగా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు తినొచ్చు కూడా। నూనె వేడెక్కింది, అందులో వెల్లుల్లి వేసి నిమ్మకాయలు మగ్గనేసుద్దాం। నిమ్మకాయలు మగ్గినాయి, స్టవ్ ఆఫ్ చేయాలి। వెల్లుల్లి నూనెలో బాగా రెడ్ అయ్యే వరకు కొంచెం బ్రౌనిష్ రంగులో వస్తే ఆ రుచి వేరు, టేస్ట్ ఉంటుంది। నిమ్మకాయ పచ్చడి అందరికి ఇష్టమే। ఉప్మా చేసినా చపాతీ చేసినా పక్కకు నిమ్మకాయ పచ్చడి ఉంటే కూర అవసరం లేదు। ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది వెల్లుల్లి, ఇందులో మనం కలుపుకున్న కారం ధనియాల పొడి ఉప్పు అన్ని వేయాలి। మనం పసుపు నిమ్మకాయ ముక్కల్లో వేసేసాం, అప్రే బాగా కలుపుకొని చాలా తొందరగైతే నిమ్మకాయ పచ్చడి కారం పడ్డదంటే ఇట్లా బుడగలు వచ్చినట్టు వస్తున్నాయి కదా। ఇప్పుడు మగ్గిన నిమ్మకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి।
కొంచెం పక్కకావండి నెక్కు పైకి వస్తున్నారు కలుపుకోవాలి మంచిగా వీటిని కలుపుకొని ఇందులో షుగర్ చక్కెర యాడ్ చేసుకోవాలి ఇంకా బాగా కుక్ చేద్దండి ఫస్ట్ ముందే బాగా మగ్గినాయి కదా మళ్ళీ చేదొస్తది అంతే ఆఫ్ చేసేసాను చల్లగా అయిన తర్వాత దీన్ని జార్ లో వేసుకుందాం నిమ్మకాయ పచ్చడి చల్లగా అయిన తర్వాత ఇలా జార్ లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి మనకి ఎక్కువ రోజులు ఆగాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఎప్పుడు కావాలస్తే అప్పుడు కొద్ది కొద్ది తీసి తినొచ్చు ఎక్కువ రోజులు మన్నుతది కొంచెం ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సింపుల్ గా తయారు చేసిన కట్కర్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మన నిమ్మకాయ పచ్చడి తయారైందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।